94వ కీర్తన. గత వారం మనం చదివాం 94వ కీర్తన. ఎన్నో వచ్చినో చెప్పండి గట్టిగా. మైకా మామూలుగానా? అరే కాయర్ వాళ్ళు చదవాలి అప్పుడు. ఏదో 94వ కీర్తన 13 అయ్యా. అది అందుతీరిని ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు రాసుకోండి అవసరమైతే. 94వ కీర్తన 13వ వచనం. భక్తిహీనులకు గుంట త్రవ్వబడు వరకు నీతి మందులు కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదువు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం చదివినటువంటి 94వ కీర్తన 13వ వచనంలో గడిచిన వారంలో కష్టదినములు మానవ జీవితంలో విడిపించబడిన రోజులు ఉంటాయి, సంతోషించే రోజులు ఉంటాయి, కష్టపడే రోజులు ఉంటాయి. కష్టానికి తగిన ఫలితం ఎప్పుడు అందుద్దో అప్పుడు విడుదల కలిగినట్టు. కష్టానికి తగిన ఫలితం ఎప్పుడైతే నువ్వు చూస్తావో మనం చూస్తామో అప్పుడు నా దేవుడు నాకు సహాయం చేశారు అనేటువంటి నమ్మకం పెరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు 2వ మాట విడుదల కాలము. ఏ కాలం? కష్టదినములను పోగొట్టి వారికి కష్టదినాలు ఎప్పుడైతే పోతాయో మనిషి ప్రశాంతంగా ఉండగలుగుతారు. ప్రశాంతత కొరకు ఏం చేస్తున్నారండి అంటే వారి వారి అభిరుచుల్లో వారి వారికి అర్థమైన రీతిలో ఎన్నో చేస్తూ ఉంటారు. ఆమెన్. ఒక ఆయన ఎవరితో మాట్లాడకుండా రోజు వాకింగ్ చేస్తూ ఉంటాడు. మా అపార్ట్మెంట్లో సుమారుగా 8 నుంచి 10 రౌండ్లు వేస్తాడు. బహు చాలా ఎక్కువ ఆగడు. నేను చాలా తక్కువ రౌండ్లు వేస్తాను. నాకు చాలు అనుకుంటాను, తర్వాత కాసేపు యోగా చేస్తా అంతేక. ఇంకొక ఆయన గంటసేపు నడుస్తూనే ఉంటాడు. వీళ్ళంతా చిన్నోళ్ళు కాదు, పెద్దోళ్ళే గొప్పోళ్ళే. ఒక ఆయన అడిగారు, మీరు ఎందుకు ఇంతసేపు నడుస్తున్నారు అని అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, అవయాలన్నీ సక్రమంగా కండిషన్లోకి రావాలంటే డాక్టర్ ఎక్కువ నడవమన్నాడు అన్నాడు. అర్థమైందా? ఎక్కువ నడవమన్నారు అన్నారు. మంచిదే. అంటే శరీరంలో ఒక బాధ, ఒక సమస్య, ఒక వ్యాధి, దాని కంట్రోల్ నుండి నీ కంట్రోల్లోకి రావాలంటే అవయములన్నీ కూడా సక్రమంగా వర్క్ చేయాలంటే, అంటే పని చేయాలంటే శరీరానికి కూడా కష్టం అవసరము. గట్టి చెప్పండి. మన పూర్వీకులు అప్పుడు ఇన్ని జబ్బులు లేవు. నాకు షుగర్ ఉందనే మాట నా చిన్నతనంలో ఎవరి నోట్లోంచి ఇల్లా నేను, మీరు ఇంటి అనొచ్చాము కానీ అసలు అదేంటో కూడా తెలియదు. ఆ రోజుల్లో కాళ్ళు నిప్పులు అనేవాళ్ళు లేరు, కీళ్ళ నిప్పులు అనేవాళ్ళు లేరు. ఆ రోజుల్లో ఉన్నటువంటి మరి తినేటువంటి ఫుడ్ కానివ్వండి, జీవించే జీవిత విధానం కానివ్వండి అంత ఇదిగా ఉండేది. కారణం వారు కష్టపడేవాళ్ళు. ఏం పడేవాళ్ళు? ఈ మిక్సీలు బొక్సీలు గ్రైండర్లు ఏండర్లు లేవు ఆ రోజుల్లో. చుట్టాలు వస్తే ఇంత పప్పు పోసేవాళ్ళు చెప్పండి. నాకు తెలుసు మా ఇంట్లో కూడా. ఎంత పప్పు? తోలు దీని పొట్టు కాదు మరి, గట్టి చెప్పండి. తోలున్న పొట్టు, పొట్టు తీయని మినప్పప్పు కడగటం ఒక యజ్ఞం. ఆ పప్పు ద్వారా 2-3 గీతలు శుభ్రంగా నీళ్లు తాగి. నిజమేనా? మరి ఇప్పుడు బాబు తోలు తీసినవి మాకు. ఏంటి అయ్యి? గుళ్ళు. తోలు తీసిన ఆడితో మీరు గారెలేసి తినండి, తోలు తీయకుండా ఉన్న ఆడితో గారెలేసి తినండి, వాటి టేస్ట్ తేడా ఉంటే చెప్పండి. నిజమా కాదా? అవి ఎండిపోయిన చేపలాగా ఉంటాయి తోలు తీసినవి.
తోలు తీరి అయితే బ్రహ్మాండంగా ఎలా ఉంటాయమ్మా, అమ్మా మేరీ ఉంది అక్కడ, అలా ఉంటాయి అన్నమాట. స్తోత్రం. అది ఆ రోజుల్లో అంత కష్టపడేవాళ్ళు, రోడ్డు దగ్గర కూర్చుంటే అరగంట సేపు రొప్పటమే రొప్పటం. మరి ఇప్పుడు ఏంటి, పడుకునేటప్పుడు తీసుకెళ్ళే గిల్లో పడేసి లేగంగానే దాంట్లో పడితే సుయ్యమంటది సుమిత్ వ్యక్తి, అయిపోయింది రమ్మంటది, అయిపోయింది. మనిషికి ఏం తగ్గింది, శ్రమ తగ్గింది కనుక రోగాలు ఎక్కువైనాయి. ఈ మధ్య ఒకళ్ళు ఇంటికి వెళితే నాన్నగారు ఫ్యాన్ అయినా అన్నారు, ఎప్పుడో సంగతి చెప్తున్నా, ఏమ్మా అన్న అక్కడే కూర్చుంది ఫ్యాన్ తిరుగుతుంది, నాకు విచిత్రం అనిపించి, ఏంటమ్మా నువ్వు ఇక్కడే కూర్చున్నావు, వెళ్ళలేదు స్విచ్ చేయలేదు ఏం చేయలేదు ఫ్యాన్ ఎటు తిరిగింది అన్నాను. అనేసరికి ఇదిగో నాన్నగారు అంది, ఏంటిది రిమోట్ 1500 నుండి 8000 వరకు ఉందో ఒక్కొక్క ఫ్యాను, ఇంకా పైన ఉన్నాయి 3 లక్షల నుంచి 13 లక్షల వరకు ఉందో ఒక్కొక్క ఫ్యాను. ఫ్యాన్ ఎంత, 1500 నుండి 3000, ఇవన్నీ వేలయ్యే వందలే కాదు ఈ ఫ్యాన్లు, అర్థమైందా. ఇలా ఓ చోటుకి వెళితే ఒక మందిరంలో ఫ్యాన్ చూశారు, చాలా బాగుంది, ఎంత బాగున్నా 10 లక్షలని అన్నాడు. హలో ఫ్యాన్ ఎంత, ఆ ఫ్యాన్లను లెక్కేశా, దీని మీద 3 వేయచ్చు మనం, ఆ ఫ్యాన్లు ఖరీదుకి 3 స్టేర్లు వేయచ్చు, 100 కోట్లు పెట్టి కట్టారు ఆ మందిరాన్ని, 100 కోట్లు మరి ఎంతే, మరి దాన్ని తగినట్టే ఉంటుందిగా. చెప్పేది ఏంటంటే కష్టం అనేది అది రావాల్సి వచ్చింది వేరు, మనిషి చేసేటువంటి జీవన విధానాన్ని బట్టి వచ్చేది వేరుగా ఉంది. ఈ రోజుల్లో వచ్చేటువంటి జబ్బులు ఇవన్నీ కూడా దేనివల్ల వస్తున్నాయి ఏంటంటే, జీవన విధానంలో మార్పు లేదు కనుకే వస్తున్నాయి అనేది శాస్త్రజ్ఞుల సైంటిస్టుల డాక్టర్ల యొక్క అభిప్రాయం. అదే ఈరోజు పొలాలు వెళ్తే ఆ బోధకాలలో నీళ్ళిటి తాగేవాళ్ళు, కసిక్కి మన పొరపాటును తుమ్మేవాళ్ళు కాదు, నిజమేనా తుమ్మేవాళ్ళు కాదు. ఆ కాలువ పరిగెత్తా ఉంటే దాంట్లోనే ఆ బాటిల్ ఎక్కడ ఉండేయండి, టిఫిన్లే, టిఫిన్లో కొండలు మోసి దాంట్లో ముంచి తీసుకెళ్తే అందరూ ఆ నీళ్ళే తాగేవాళ్ళు, ఎవరికి ఎలర్జీలు బలర్జీలు లేవు. మరి ఎందుకు వస్తున్నాయి ఇవాళంటే, ఆ రోజుల్లో వేయినటువంటి మందులు డిచ్పార్ చేసే కానివ్వండి, ఈ ఫర్టిలైజర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా పొలాల్లో వేస్తున్నారు. అందుకని చేపల జాతి అంతరించిపోయింది. కోతలు వచ్చినాయి అంటే ఆ ఊళ్ళో చేపలు తినే వాళ్ళకి చేపలు ఎక్కువైపోయి పొలాల్లో, వరి పొలాల్లో ఏవచ్చాయి, రకరకాల చేపలు, అబ్బో ఇన్ని పట్టుకొచ్చి అక్కాయి కావాలి, అబ్బో మేం తినలేం పాపం అనేవాళ్ళు, డబ్బులకు కాదు ఊరినే తీసుకునేవాళ్ళు కాదు. మరి ఇవాళ వాటికి మేత వేసి పెంచితేనే కానీ మనం తింటాకి అవి తినాల్సి వస్తుంది. అక్కడ జీవన విధానం మారిపోయింది, అందుకనే కష్టాలు ఎక్కువైనాయి, అందుకే అనారోగ్యతలు ఎక్కువైనవి. ప్రతి ఒక్కరి సంగతి చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి ఇలా ఉంది పరిస్థితి. ఒకటి, ఇలాంటి పరిస్థితుల్లో మందులు పని కొంతవరకే, మందుల్ని తీసేయాలని కాదు కానీ ఇన్ఫెక్షన్ శరీరంలో ఉంటే జ్వరం టాబ్లెట్లు 20 టాబ్లెట్లు డోలో 650 మిగిన నీళ్ళు జ్వరం తగ్గదు, దాన్ని కనిపెట్టి ఇన్ఫెక్షన్ ఎక్కడుందో దానికి తగినటువంటి డోస్ ఇస్తేనే అది 2, 3, 5 రోజులు 10 డోసులు ఎక్కిన తర్వాత తగ్గే అవకాశం ఉంటుంది. కానీ దీని ప్రభావం తర్వాత 20 రోజులు బాధపడతాం, యాంటీబయాటిక్లు ఎంత ఎక్కువ వెళతాయో ఆ తర్వాత మనిషి అంత డౌన్ అయిపోతారు, శరీరం కృంగిపోద్ది, అంతేగా. మరి ఎన్ని బాధలే. ఈ బాధల నుండి పరిస్థితుల్లో నుండి విడుదల కలగటానికి పరిశుద్ధ గ్రంథం చెప్పేటువంటి 3 మాటలు ఈ రాత్రి చెప్పదలిచాను. స్తోత్రం. 81వ కీర్తనలో 6-7 వచనాలు. వారు భుజము నుండి నేను బరువును దింపగా, ఏం దింపక, బరువును దింపగా, బరువును దింపగా, వారి చేతులు మోతగంపల నెత్తకుండా విడుదల పొందెను. ఆమేన్, ఆమేన్. మొదటి మాట 81వ కీర్తన 6వ వచనంలో, వారి భుజముల నుండి నేను బరువును దింపగా, వారి చేతులు, వారి చేతులు
మోతగంపల నెత్తకుండా విడుదల పొందెను. ఈ గంపలో ఆయన బరువు దించాలి. స్తోత్రం. మనిషి జీవితంలో మోసే బరువులు చాలా ఉన్నాయి. ఎవరు అంటారు, ఒక మాట అన్నారు, సముద్రాన్నైనా ఏదవచ్చు అంటే కానీ చెప్పని అనుభవం కలిగిన వాళ్ళు, సంసారాన్ని ఏదలేం. అది రన్నింగ్లోకి వచ్చిన వాళ్ళకి, అనుభవంలోకి వచ్చిన వాళ్ళకి అర్థం అవుద్ది. పిల్లలకు అర్థం కాదు, నేను ఉండమన్నా ఎందుకు ఉండలా అంటారు వీళ్ళు. అది ఉండాలంటే ఏం కావాలో వాళ్ళకేం తెలుసు పాపం చిన్నపిల్లలకి. సంసారం అనేది అది అనుభవంతో ఇటువంటిది అనుభవం లేకపోతే ఏది నిలవదు. భారాలు రకరకాలుగా ఉంటాయి. ఈ భారం తొలగిపోవాలంటే, ఈ భారం తొలగితేనే ఒక వ్యక్తికి విడుదల కలుగుద్ది. స్తోత్రం. ఏమిటి ఆ విడుదల అని చూస్తే, వారి భుజముల నుండి నేను బరువును దింపగా. వ్యాధి అనే బరువు, సమస్యలనే బరువు, ఇక్కట్లనే బరువు, రకరకాలు. అన్నకి ఏ కొదువు లేదు. భర్త ప్రేమ పుష్కలంగా లభిస్తుంది. ఎవరికి? ఆవికిచ్చే పాకెట్ మనీ కూడా ఎక్కువగా ఇస్తున్నాడు ఆ వాడుకోవటానికి. ఏ కొదువు లేదు. కానీ రోజు రోజుకి బరువు పెరిగిపోయింది. బరువు అంటే ఒళ్ళు రావటం కాదండి, సమస్యలనే బరువు పెరిగిపోయింది. ఇలా పెరిగినప్పుడు ఏం చేసింది బరువు దిగటానికి? నీకు నాకంతే తెగ తెంపులు అలా భర్త దగ్గరికి వెళ్ళి, దేవుని సన్నిధికి వెళ్ళి ఎప్పుడైతే ఏడ్చి కన్నీళ్లు పెట్టిందో ఆ దేవదేవుడే ఆ బరువు దింపేసి సమస్యకి పరిష్కారం చూపించాడు. ఆమేన్. ఆయన బరువు దించాలి. ఈ రాత్రి దేవదేవుడు నీ బరువును దించాలని కోరుతున్నాడు. బరువు దించుకోవాలని ఎంతమంది ఆశపడుతున్నారో ఆమేన్ గట్టిగా. అబ్బే లేదు, రేపు నుంచి నేను వాళ్ళతో మాట్లాడు, ఈ బరువు కాదు, వాళ్ళకి నాకు సంబంధం లేదు అనేటువంటి బరువు కాదు. నువ్వు భరించలేనటువంటి బాధల్లో నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. కొందరు చెప్పుకోగలుగుతారు, చెప్పుకోవటానికి కొందరు దొరుకుతారు, కానీ కొందరికి చెప్పుకునేవటానికి కూడా ఎవరు ఉండరు. ఎవరికన్నా చెబుదామంటే అర్థాలు కాకుండా అబద్ధాలు ఎక్కువైపోతాయి. నేను చెప్పానా, ఆ రోజు అన్నానా, అయిందేది అయింది, మళ్ళా గాయానికి వెళ్ళటం ఎందుకు అని మనుషులు అనుకోరండి. నీ బలహీనతను తోటివారు ఎదుటివారు క్యాష్ చేసుకుంటారు. ఆ బలహీనతనే నిన్ను కించపరుస్తారు. నువ్వు నమ్మిన దేవుడైతే, ఆ రక్షకుడైన ప్రభు అయితే ఆయన బరువును దింపటానికి సిద్ధంగా ఉన్నాడు. దింపగా వారి చేతిలో మోత గంపలను ఎత్తకుండా విడుదల పొందెను. ఆమేన్. విడుదల పొందెను. విడుదల రావటానికి ఒకటి, నీవు చేసేటువంటి పని లేక మన ఆత్మీయ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని దేవుని ఎదుట మనం పెట్టి దేవుని మీద పూర్తిగా ఆధారపడితే ఏదో ఒక సమయంలో, ఏదో ఒక పరిస్థితుల్లో ఆయన దింపే రోజు ఒకటి ఉంది. ప్రైజ్ ది లార్డ్. దింపే రోజు ఒకటి ఉంది. ఈ వారంలో 5-6 అద్భుతాలు జరిగినాయి. అవన్నీ చెప్పనన్నగా వాళ్ళే చెప్తారు. స్తోత్రం. సమయం వచ్చినప్పుడు వాళ్ళే చెప్తారు, అప్పుడు మీరు ఇందురు. 5-6 అద్భుతాలు. ఆ మహాదేవుడు సంఘములో తన కార్యాలు జరిగిస్తున్నాడు అంటానికి ఇదొక సాక్ష్యం. ఆ దేవుడు ఈ రాత్రి నీ బరువును దించటానికి నీ దగ్గరికి వచ్చాడు. నా బరువు నా మీదే ఉండాలనుకుంటారా? ఒక ఆయన మోపు ఎత్తుకుని రోడ్డు మీద పోతున్నాడంట. ఎడ్ల బండి తోలుకొస్తున్న ఒక రైతు, పెద్దయ్యా ఏం మోస్తావు పైకి కూర్చో అన్నాడట. సరే బండి దొరికిందని బండి మీద మోపేసి ఈయన కూడా బండి మీద కూర్చున్నాడు. ఎడ్ల బండి మీద ఎక్కిన తర్వాత ఈ పిచ్చోడు ఏం చేశాడంటే, ఈ మోపు తీసుకుని మళ్ళీ నెత్తిమే పెట్టుకుని అట్ట కూర్చున్నాడంట. హలో ఇది కూర్చున్నాడట. ఈ బండి తోలే ఆయన కా దూరం వెళ్ళిన తర్వాత ఏంటి గడ్డి అంతా పొడుచుకుంటుంది ఏంటి అని వెనక తిరిగి చూస్తే, ఈ నెత్తి మీద పెట్టి కూర్చున్నాడంట బండి మీద. నడుస్తూ ఉంటే వేరండి, నడవకుండా అట్టాగుంటే ఎట్లయిపోతాడు, అట్టయిపోతాడు, ఇట్ట అయిపోయాడంట. అదేంటి పెద్దయ్యా నువ్వు ముయ్యలేకపోతున్నావు అని బండి ఎక్కమంటే
ఎక్కిన తర్వాత నెత్తి మీద మోపు పెట్టుకున్నావు ఏంటంటే, ఈ పిచ్చోడు అన్నాడంట, అయ్యా నన్ను తీసుకెళ్తున్నావు, నన్ను మోస్తున్నావు కదా, మరి మోపు కూడా ఎట్లా మోస్తావు చెప్పు, అందుకని ఎత్తుకున్నానంట. అసలు ఎక్కడ పడుతుంది ఇది? గట్టిగానా? తెలివి తక్కువ, గట్టిగా ఆకలి ఎక్కువ. కొందరు మాట్లాడతారే తప్ప దాంట్లో పసు ఉండదు. నాకెందుకు జరిగేది, నాకెందుకు రావాలి, నువ్వు చేసుకుందాన్ని బట్టి వచ్చింది. నీ మోపును నీ బరువును దించడానికి రక్షకుడి లోకానికి వస్తే నీ బరువును వదిలిపెట్టడానికి నువ్వు ఇష్టపడాలి. అది నాతోనే ఉండాలి. మనిషిని వెంబడించే బరువులో 10 ఉన్నాయి. దీనిలో స్త్రీలని పురుషులని పిల్లలని ఎవరు అతీతులు కాదు. ఈ 10 రకాల బరువులు ఆయన దించటానికి భూలోకానికి వస్తే ఆయనకి ఇష్టపడి ఈ బరువును కింద దింపించుకోవడానికి ఇష్టపడాల. అర్థమవుతుందా? వ్యాపారం చేసేటువంటి వాళ్ళు నెత్తి మీద తట్ట పెట్టుకుని కూరగాయలు పళ్ళు ఏదోటి ఇంటింటి తిరుగుతున్నప్పుడు, గతంలో సంగతి చెప్తున్నప్పుడు, అంటే అది లేదు కానీ కూరగాయలు కానీ ఏదైనా ఇంటికి వెళ్ళవాళ్ళు ఎవరైనా కొంటంటే ఇంటికి వెళ్ళాళ్ళు వచ్చే దింపాలి దాన్ని. నిజమేనా? ఎవరైతే కొంటారో వాళ్ళే వచ్చి ఆ గంపను దింపాలి. ఎవరైతే కొన్నారో గట్టిగా వాళ్ళే నెత్తి మీద ఎత్తాలి. అంతే కదా, నిన్ను కన్న దేవుడే నీ గంపను కిందకు దింపుతాడు, నిన్ను చూస్తున్న దేవుడే నీ బరువును కిందకు దింపుతాడు. స్తోత్రం. ఏమ్మ కూరగాయలు కొన్నావు, ఎన్ని కొన్నావు కదా, ఎట్ట కూడా దింపేవాళ్ళు, ఎట్ట కూడా ఎత్తుకుంటాను అందనుకోండి, అవి మొత్తం కింద ఏరుకోవాల్సిందే పప్పు బెల్లవలాగా. దించేవాళ్ళే ఎత్తేవాళ్ళే. నీ దేవుడు నీ బరువు దించబోతున్నాడు. ఈ నెలాఖరు శనివారం నాడు మోతగంపలు ఎత్తకుండా వారి చేతిలో విడుదల పొందెను. ఆపత్కాలమందు ఏడవచ్చు, నీవు మొరపెట్టగా నిన్ను విడిపించాను. విడుదల, విడుదల ఎవరికి కలగబోతుంది? కేవలం ప్రార్థన చేసేవాళ్ళు కాదండి, దేవుని సన్నిధిలో నిజంగా మొరపెట్టి నా దేవుడు నా బరువు దింపగలడు. ఇప్పుడు మంచి సాక్షి విన్నాం కదా, ప్రభువా ఇది మాకు చేసి పెట్టయ్యా అనగానే ఆ మహాదేవుడు ఆలకించాడండి. స్తోత్రం. గొప్ప అద్భుతం మీరు ధన్యులో. ప్రైజ్ ది లార్డ్. ఇలా వచ్చిన మీరందరూ మనమందరం ధన్యులో. ఈ సంఘంలో చేస్తున్న ప్రార్థనలో పరలోకాన్ని కదిలిస్తున్నాయి. నమ్మిన వాళ్ళంతా, గుడ్. టెన్షన్? నో టెన్షన్. ప్రైజ్ ది లార్డ్. ఈ మందిరం వైపు తిరిగి మీరు ప్రార్థన చేస్తే మీకు అద్భుతాలు జరుగుతాయి. మీరు మందిరం గేటు పట్టుకున్నా సరే దేవుడు మీ కోరికలు తీరుస్తాడు. ఈ మందిరం అందు మీరు కనిపెడితే ప్రతిరోజు ప్రార్థన జరుగుతుంది. ఆ ప్రార్థన పేరేంటో? ఫైర్. ఫైర్ అంటే ఫైరే. ఎదురు తిరిగారా, ఫైర్ చేయండి అంటాడు అక్కడ నుంచి కమాండరు. అదేం చంపేసే ఫైరు, ఇది బతికించే ఫైరు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ అగ్ని రాజబెడుతున్నారు. పరలోకానికి సంఘములో ఉన్న బిడ్డలందరి పేర్లు అక్కడికి వెళ్ళిపోతున్నాయి. అది నా పేరు ఎత్తి ఎప్పుడు చేయలేదుగా, అవసరంలా. సంఘ బిడ్డలు అంటే చాలు. ఈ మందిర నీడలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రార్థనకి ఏకీపించినట్టే, వారికి సహాయం దొరికినట్టే. స్తోత్రం. ఎవరు కలిగింది? అపొస్తలుల కార్యములు త్వర త్వరగా 2-3 మాటలు 7వ అధ్యాయము అందరూ తీయండి. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో 17వ వచనం. అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దానము కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారంగా వృద్ధి పొందిరి. ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందారు. ఎక్కడ? ఐగుప్తులో. అబ్రహాముకి వాగ్దానం ఉంది. వాగ్దాన ప్రకారం ఐగుప్తులోకి వచ్చిన ప్రజలు విస్తారముగా వృద్ధి చెందారు. వృద్ధి చెందిన తర్వాత ఏం జరిగిందండి? ఇంకా చదువు అమ్మ. తదకు యోసేపును ఎరుగని వేరొక రాజు ఐగుప్తును ఏలనారంభించెను. ఐగుప్తును ఏలనారంభించెను. అక్కడ వచ్చింది తిప్పలం. విడుదల కలిగింది అనుకున్నారు, విడుదల వచ్చింది, బాగుపడ్డాం అనుకున్నారు, బాగుపడ్డారు,
ఈ పరిస్థితుల్లో విస్తారముగా వాళ్ళు వృద్ధి చెందిన తర్వాత ఇద్దరు కూర్చోండి, చైర్లో కూర్చోండి. విస్తారముగా వారు వృద్ధి చెందిన తర్వాత ఆ దేశాన్ని ఎరగని రాజు మరొక రాజు పరిపాలనలోకి వచ్చాడు. ఏం రాయబడింది అక్కడ? యోసేపును ఎరుగని వేరొక రాజు. తెలిసిన వాళ్ళు వస్తే ఏదైనా చెప్పుకుంటాం, ఇదండి అదండి తిండని. కానీ యోసేపును ఎరగని రాజు వచ్చాడు. ఎరిగిన వాళ్ళైతే వీళ్ళు మనాళ్ళేరా మన పక్కన మనవాళ్ళే అనుకుంటారు. ఎరగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పుకుంటాం? నీ ముక్కు ముఖం తెలియనప్పుడు అభివృద్ధి చెందిన తర్వాత వారు విస్తారంగా సంతానాభివృద్ధి అన్ని రకాలుగా వృద్ధి చెందిన తర్వాత ఐగుప్తు దేశంలో జరిగిన విషయం ఏంటండి అంటే రాజు మారిపోయాడు. అంటే పరిపాలన చేంజ్ అయిపోయింది, మారిపోయింది. ఎరగని రాజు వచ్చాడు. అప్పుడు నుంచి ఇక దేవుని ప్రజలు ఇస్రాయేల్కి శ్రమలు బిగునైనాయి, విడుదల లేదు. చెప్పుకోవటానికి ఎవరున్నారు? యోసేపు అంటే ఏంటో అప్పుడున్న రాజులకు తెలుసు. ఐగుప్తు దేశం నిలబడటానికి, ఐగుప్తు దేశంలో సమృద్ధి రావటానికి, 7 సంవత్సరాల కరువు కాలంలో ప్రజలు పోషించబడటానికి ఎవరు కారకులో ఆ రాజుకు తెలుసు. కానీ వచ్చిన క్రొత్త రాజుకి ఏమీ తెలియదు. కాబట్టి మేము యోసేపు తాలూకానండి, మేము ఇస్రాయేల్లో అండి, ఎవరైతే నాకెందుకు పొండి అంటాడు. అలాంటి పరిస్థితుల్లో ఇస్రాయేల్కి శ్రమలు బిగునైనాయి. 18వ వచనం ఉంది, ఇతడు మన వంశస్థుల ఎడల కపటముగా ప్రవర్తించి. అది ఎలా ప్రవర్తించాడు? కపటముగా ప్రవర్తించి, కపటముగా ప్రవర్తించాడు. కపటముగా ఏమిటి? కపటంగా అంటే నిర్గమాకాండంలో మొదటి అధ్యాయంలోకి వెళితే హెబ్రీ స్త్రీలు కాన్పు దగ్గర మగబిడ్డను జన్మిస్తే, జన్మనిస్తే ఆ మగబిడ్డను చంపాతలు పడేయండి అన్నాడు. పైకి మంచిగా నవ్వుతూ ఉంటాం, కానీ లోపల చేసినటువంటి కుట్ర ఇది, చంపేయండి అనేటువంటి. కపటముగా ప్రవర్తించి తమ శిశువులను బ్రతకకుండా వారిని బయట పారవేయవలనని. మన పితరులను బాధ పెట్టెను. బాధ పెట్టెను అంటే బాధ ఎక్కువైనప్పుడు విడుదల లేదు. ఈ బాధ నుండి ఎప్పుడైతే విడుదల కలుగుద్దో, బాధ నుండి బయటపడతామో, అప్పుడు మనిషి ప్రశాంతంగా బతకగలుగుతారు. స్తోత్రం. మనసంతా బాగుందనుకోండి, పంచపక్ష పరవర్ణాలు తింటాక అన్ని రెడీగా ఉన్నాయనుకోండి, దానిలో ఏదైనా నీకు సహిస్తాయా? గట్టిగా నిద్ర అంట, గట్టిగా సుఖం ఎరగదు. ఆకలి, ఆకలి కొన్న వాళ్ళకి ఏముంది, పచ్చగడ్డి తెచ్చిదమ్మి పాకం వేసింది, కొత్త వెరైటీ అన్నాం అనుకోండి, కరకర తినేస్తారు బాడీ గీదలాగా. అంతే, అదే మనసంతా బాధ ఉంది, ఎన్ని రకాల ఎనవీలు పనవీలు అన్నీ తెచ్చిపెట్టామనుకోండి, ఏం చేసినా సరే వాటిలో వాసన చూడటమే తప్ప తినటం లేదు. వాసన చూసేది ఎవరు బాబు? జంతువులు చెప్పండి. జంతువులు అంటే కుక్కలో గేదెలు. అది వాసన చూసి తింటుంది కుక్క అయితే. మనం వాసన చూసి తినేవాళ్ళం కాదు, కనపడంగానే కడుపుకు తినేవాళ్ళం, కలుపుకు తినేవాళ్ళం. మనసు ప్రశాంతత లేకపోతే ఎలా బతకగలుగుతారు? ఆస్తి ఉంటే ఏంటి, అంతస్తు ఉంటే ఏంటి, హోదా ఉంటే ఏంటి? నెమ్మది లేని బ్రతుకులో తెగిన గాలిపటంతో సమానం. తెగిన గాలిపటానికి సెక్యూరిటీ ఏముంది? పైకి వెళ్ళింది కిందకు వస్తుంది నమ్మకం ఏముంది? చెట్టుకు పట్టేనో తీగలకు పట్టేనో ఎక్కడ పడేనో ఏంటి, ఎవరు తెలుసుద్ది? అభివృద్ధి చెందుతున్న సమయంలో వృద్ధైన తర్వాత బాధ పెట్టడానికి ఒక రాజు వచ్చాడు. ఆ రాజు వీళ్ళెవరో వాళ్ళకు తెలియదు కనుక వారి ఎడల అతడు కపటముగా ప్రవర్తించాడు. ప్రజలందరూ దేవుని ప్రజలు, నిర్గమాకాండ 3:7 రాయబడింది, వారు దేవునికి మొరపెట్టారో లేక ప్రార్థించారో జరిగింది. అప్పుడు ఏం జరిగిందంటే 20వ వచనంలో, ఆ కాలమందు మోషే పుట్టెను. ఏ కాలమందు? బాధలు పడుతున్న కాలమందు, విడుదల లేని కాలమందు, మగబిడ్డలందరినీ చంపేస్తున్న కాలమందు, మగ సంతానం అనేది యూదుల్లో లేకుండా చేయాలనే రూల్ వచ్చినప్పుడు ఆ కాలమందు మోషే పుట్టెను. స్తోత్రం. ఆ కాలమందు పుట్టాడు. ప్రజల్ని విడిపించడానికి, బాధల నుండి తప్పించడానికి దేవుడు మోషేని పుట్టించాడు. నీ బాధల నుండి విడిపించడానికి, నీ సమస్యల నుండి తప్పించడానికి దేవుడు ఎవరో ఒకరిని ఏర్పాటు తప్పక చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్.
కొన్ని సంవత్సరాల క్రితం విజయవాడ రాజకీయాలు రబడీజాలు చాలా అతి ఘోరంగా ఉండే. నేను అక్కడే పుట్టి పెరిగినవాడిని కాబట్టి వాళ్ళ పరిస్థితులు నాకు తెలుసు. ఒకసారి ఒక అమ్మాయి వచ్చి నా దగ్గరికి, అన్నయ్య ఫలాని వాళ్ళు శనివారం ప్రార్థన నుంచి మేము వెళుతామంటే ఆ కుర్రోళ్ళంతా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అన్నయ్య, ఒకసారి వచ్చి నువ్వు చెప్పకూడదా అంది. ఇదివరకంటే చెప్పటా లేదు, చేయటాలే ఉండేవి. అప్పుడు క్రీస్తుకు పూర్వం చెప్పటాలు లేవు, అయితే కర్ర లేకపోతే కత్తి వేసేరా అంతే, రెండూ మాటలేదు. ఆ సంస్కృతిలో పెరిగిన వాడిని కనుక, అమ్మా ఇదివరకు చెప్పటాలు ఉండేవి కాదు, చేయటాలే ఉండేవి, కానీ నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, సేవ చేస్తున్నాను, వాళ్ళు ఏదో అంటారు నేనేదో అంటానుకో లేనిపోయింది, ఇదవుద్దమ్మా, దేవుడు సహాయం చేస్తే వాళ్ళ నోరు ముయ్యబడద్దే. వారిని విడిపించడానికి మోషేను పుట్టించినట్టుగా మీ బాధ నుండి తప్పించడానికి మీకు స్వేచ్ఛ స్వాతంత్రం కలగజేయటానికి దేవుడు ఎవరో ఒకళ్ళు మీ కొరకు ఏర్పాటు చేస్తాడు అని ప్రార్థన చేసి అంతే. ఆ ఇంట్లో ఆ అమ్మకి ముగ్గురు ఆడపిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు ఏ ప్రార్థన మానేవాళ్ళు కాదు, ఇక్కడే కాదు గుణదల్లో సంగతి చెప్తున్నాను. ఈడు చూసిన ఈ కుర్రకారు రబడీజం, ఏంట్రా ఎవరో హలో అన్న అంటే చాలు, ఆ 7 టౌన్ 5 టౌన్ పోలీస్ స్టేషన్లు పోలీసులు వచ్చిన వీళ్ళు ఏం అనేవాళ్ళు కాదు. ఆ రోజుల్లో హవా ఆట ఉండేది, అంతా గొడవలే. అక్కడ ఉండే స్థానికులకు తప్ప స్థానిక ఇతరులు ఎవరో రోడ్డు మీద నిలబడితే ఆ రోజుల్లో పరిస్థితులు వేరుగా ఉండేవి. అలాంటి కఠినమైన పరిస్థితుల్లో దేవుని సందులో ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేశారు. ప్రభువా, వాళ్ళకు కొన్ని టెక్నిక్లు నేర్పించా మీకు చెప్పనులయ్యి, వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఇలా మాట్లాడండి, వాళ్ళు అన్నప్పుడు మీరు ఇలాగనండి అంతే అన్నాను. ఈ రాఖీ అనేది ఎందుకు వచ్చింది అనుకున్నారు? ఇటువంటి వాళ్ళు కంట్రోల్ చేయటానికి రాఖీ, ఎవరైనా నీ మీద కోరసొబ్బులు చూస్తే వెంటనే తీసుకు రాఖీ కట్టాయి. ఆ రాఖీ కూడా చింపేశాడు అనుకో, వాడు మనిషి కాదు నరరూప రాక్షసుడు అంతే. ఆడపిల్లల జాగ్రత్త, మీ దగ్గర ఏం పెట్టుకోండి, వాళ్ళేమో అదే పెట్టుకోమంటున్నారు, లే దగ్గర ఎన్ని ఉంటున్నాయి కానీ అవి పెట్టుకుంటున్నారు చాలామంది, అంతే అంతే. ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నొక్కితే చాలు ఆ సిగ్నల్స్ అక్కడికి వెళ్ళిపోతాయి, ఎమ్మటే పోలీస్ వ్యాన్ వస్తుంది. అన్ని టెక్నాలజీ పెరిగింది కానీ గొడవలు తగ్గల. ఒకరోజు వచ్చినట్టుగానే వాళ్ళు అట్టాకి వచ్చారు 10 మంది, వీళ్ళందరూ 3 ఆడపిల్లలు. వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే కాస్త చీకట్లు వెళ్ళాలి, ఒక పర్లంగు దరిదాపు చీకటి ఉంటుంది. అయినా సరే భయపడకుండా ప్రార్థనకు వచ్చారు, వస్తూనే ఉన్నారు. అన్నయ్య ఈ మాట చెప్పాడు కదా, వీళ్ళు రాగానే అన్నయ్య చెప్పిన మంత్రం ఉపయోగిద్దాం అనుకున్నారు. వాళ్ళు రాగానే చక్కగా నవ్వుతా మాట్లాడుతా, నేను చెప్పిన మంత్రం అంత మంత్రం అంటే మంత్రం కాదు సుబ్బండి, ఆ మాటలు ఉపయోగించారు. అయినా సరే ఏముంటుందండి, పెద్ద పూలు వచ్చింది అమ్మ మా ఇంటికి తీసుకెళ్తే నీకు బిర్యానీ పెడతామండి, బిర్యానీ కావాలా దానికి రక్తం కావాలా, రక్తానికి అలవాటు పడిన పెద్ద పులికి నువ్వు బిర్యానీ పెడితే తింటుందా బిడ్డ? అబ్బే కాదు, ఏం కావాలి, నువ్వు నల్లడువా తెల్లడువా ఆడా మగా దానికి అక్కర్లా, ఏం కావాలి అంతే. అదే కావాలి దానికి, అదే ఆల్కహాల్ దానికి. ఏళ్ళలో 4 రెచ్చిపోయి హేయ్ వరుసలు కలపడం జాగ్రత్త లేపేస్తాం చంపేస్తాం అన్నారు. వారిలో ఒక మహానుభావుడికి మోషేలాగా నిలబడి, ఎరా మీకు బుద్ధి ఉందంటరా మీ ఇంటికాడ, ఆడపిల్లలు లేరంటరా, ఎరా నీకు చెల్లెలు లేదంటరా అని వాళ్ళు ఆ గ్యాంగ్లో వాడే వాళ్ళు కొట్టాడు. ఏమన్నాడు దీని తర్వాత, వీళ్ళు నాకు చెల్లెలురా, నోరు తెలిసి అన్నయ్య అని పిలిచారా, వీళ్ళు పిలిచారా, నాకు తోబుట్టులు ఎవరో లేరురా, నాకు వీళ్ళు రేపటి నుంచి చెల్లెలురా, కాదు ఇవాళ నుంచి చెల్లెళ్ళు, వీళ్ళ మీద ఏ వాళ్ళ ఏక వాళ్ళ తల తీసేస్తాడు తీసేస్తాడు, ఇటు మామూలుడు కాదు. ఆ రోజు నుంచి పట్టపగలు కాదు, ఎప్పుడెల్లా ఉండి అర్ధరాత్రి కాడ దేవుని దయవల్ల మోషేని దేవుడు ఏర్పాటు చేసినట్టుగా నీ బిడ్డలకి నీ కుటుంబానికి విడుదల దేవుడు ఏర్పాటు చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మోషేని విడుదల కలిగించాడు మోషే ద్వారా. 2వది చూడండి,
ఈ అధ్యాయంలోనే 9వ వచనంలో అపొస్తలుల కార్యములో 7వ అధ్యాయం 9వ వచనంలో ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేశారు గాని దేవుడు అతనికి తోడయుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి. అక్కడ ఆగుదాం. ఒక తమ్ముణ్ణి అన్నలు అమ్మేశారు. గేదెల్ని కోళ్ళని అమ్మేస్తారు, అది సహజమే, క్రయ విక్రయాలు జరుగుతాయి. కానీ తమ్ముణ్ణి అమ్మేశారు. ఆ రోజుల్లో మనుషుల్లో కూడా అమ్మేసేవాళ్ళు పనివాళ్ళుగా ఉండటానికి. ఈ అమ్మివేయబడినటువంటి వాడు 6 సంవత్సరాలు పని ఎక్కువైనా తక్కువైనా కుక్కినా పేనులాగా అక్కడ పడి ఉండాల్సిందే. ఆ రోజుల్లో అది ఆ పీరియడ్ అట్లా నడిచేది. యోసేపును ఇస్మాయిల్ అనబడిన ఐగుప్తు దేశంలో ఉన్న వారికి అమ్మేశారు. అమ్మేస్తే ఏం జరిగింది? అక్కడ అమ్మివేసిరి కానీ దేవుడు అతనికి తోడయుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి. ఆమేన్. ఏం చేశాడు? శ్రమలన్నిటిలో నుండి ఆది కాండం 50వ అధ్యాయం 19-20 వచనాల పైభాగాల్లో చూస్తే దేవుడు దాని నాకు మేలుకే జరిగించను, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించారు. నీ తోటివారు నీ కీడు చేయొచ్చు, కానీ నీ పక్షాన దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు. అదే విడుదల. స్తోత్రం. యోసేపును ఎరగని రాజు వచ్చి శ్రమలు పెట్టాడు. వచ్చిన రాజు కపటంగా ప్రవర్తించాడు. ఆ కాలమందు దేవుడు మోషేను పుట్టించాడు. నీ విడుదల కొరకు ఎవరినో దేవుడు ఏర్పాటు చేయబోతున్నాడు. యోసేపు అంతం చేయాలని వారు చూస్తే దేవుడు అతనికి తోడయుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి. తప్పించి 10వ వచనం ఉంది. ఐగుప్తునకు తన ఇంటికంతటికి అతనిని అధిపతిగా నియమించాడు. పేడా వదిలిందనుకుని వదిలించుకుంటే ఇక్కడ బికారుగా ఉన్నటువంటి వ్యక్తి అక్కడ గొప్ప షోకారయ్యాడు. ఈ దారిలోనూ అంతమయ్యే పరిస్థితి వస్తే దేవుడు కలగజేసుకున్న తర్వాత నీ స్థాయి మారిపోబోతుంది. ఇక్కడ ఎందుకు పనికిరాని వాడు, కడసారి వాడు, ఎందుకు పనికిరాడు అనుకున్నవాడు దేవుడు అక్కడ గొప్ప అధికారిగా చేశాడు. స్తోత్రం. రాజుగారు పిలిచి, అబ్బాయి పేరు మార్చారండి, అసేనాథ్ అనేటువంటి ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేశాడు. సాధారణంగా పేరెంట్స్ తల్లిదండ్రులు పెళ్లి చేస్తారు కదా, రాజుగారు యోసేపుకు పెళ్లి చేశాడు. జపత్నెహు అనే పేరు పెట్టాడు. పేరేంటి? జపత్నెహు. ఒక మంచి అమ్మాయిని తీసుకొచ్చి రాజుగారు పెళ్లి పెద్దగా ఉండి పెళ్లి చేశాడు. రాజుగారు వాళ్ళ అమ్మాయికి అబ్బాయి చేశాడో లేదో తెలియదు, కానీ యోసేపు మాత్రం పెళ్లి పెద్దగా ఉండి పెళ్లి చేశాడు. ఎంత ధన్యత అండి. స్తోత్రం. ఒకసారి రాజస్థాన్లో జైపూర్లో ఓ చోట తిరుగుతూ ఉంటే వెళ్తే ఒక చోటకి అక్కడ చాలా అంగామాగా డెకరేషన్ చేసి ఉంది. మామూలుగా చేసింది కాదండి, అది మామూలుది కాదు. అది కలిగిన వాళ్ళంతా వెళ్ళి రాజస్థాన్లో పెళ్లి చేసుకుంటారు. నాగబాబు గారు అమ్మాయికి ఇటువంటి వాళ్ళు చాలామంది. నాగబండి మన ఊళ్ళో ఆయన కాదులే, మన ఊళ్ళోకి ఆయన ఉన్నాడు. ఆయన కాదు, సినీ యాక్టర్. అక్కడ చేశారు. కొంతమంది కలిగిన వాళ్ళంతా వెళ్ళిపోయి ఎక్కడ పెళ్ళిళ్ళు చేస్తారు పిల్లలకి? రిసెప్షన్లో పెళ్ళిళ్ళు, రాజస్థాన్. ఆ సెట్టింగ్లు వేరు, అక్కడ ఉన్న వేరు. భారీ వర్షంలాగా డబ్బులు కుమ్మరించాలి. తుఫాన్లాగా కాదమ్మా ఈ వర్షం. భారీ వర్షంలా కుమ్మరిస్తే నీ కళ్ళు జిగేలుమనేటట్టుగా పెళ్లి జరుగుద్ది అక్కడ. అది మీ దగ్గర డబ్బులుంటే చెప్పండి, నేను ప్లాన్ ఇస్తానులే. ఓకే సరే. ఏంటా ఈ పరిస్థితి, ఏంటి ఇదంతా డెకరేషన్ ఏంటని అక్కడ అతను అడిగితే, నిన్న పెళ్లి జరిగింది ఇంకా ఎన్ని తీలేదు అన్నాడు. నిన్న పెళ్లి జరిగింది, ఆ పూల్లో ఒక్క పువ్వు కూడా, అంటే పచ్చి పూలు. ఏం బిడ్డ, ఏం పూలు గట్టిగా చెప్పు. పచ్చి పూలు డెకరేషన్ వేరు, పిచ్చి పూలు డెకరేషన్ వేరు. నిజమేనా చెప్పాను? పిచ్చి పూలు అంటే ఏంటి? ప్లాస్టిక్కి అదే పిచ్చి పూలు అంటాం. పచ్చి పూలు అంటే ఏంటి? కాళీశ్వర మార్కెట్లో దొరికాయి కదా, అన్నీ ఇంపోర్టెడ్ అది. అందుకనే 4 రోజులు ఉన్న అసలు ఎట్టా కనపడతాయి నన్ను చూడు అంటే. అదే మనం కొనుక్కొచ్చే గులాబ్ పూలు తెల్లారిపటికి నాపన అయిపోయిందంటే. అటువంటి పూలతో డెకరేషన్ చేసి పెట్టారు. ఏంటండి ఇదంటే,
ఫలానా వాళ్ళ పెళ్ళి ఇక్కడ జరిగింది, స్తోత్రం. ఇలా అంటే స్థాయికి తగినటువంటి ఏర్పాట్లు, స్థాయికి తగినట్టుగా కార్యక్రమాలు, ఖర్చులు అట్లా. మరి రాజుగారు పెళ్లి చేశాడంటే స్థాయికి తగినట్టే కదా. పనికిరాని వాడికి అండగా దేవుడు రాజు నిలబడ్డాడు. విడుదల కలిగిందా లేదా? నీ పక్కన ఉన్న వాళ్ళని బట్టి నీ మీదకు వచ్చే వాళ్ళు భయపడతారు. షూర్? ఓ అమ్మాయి జోలికి వెళ్ళబాక, అమ్మ వాళ్ళ అన్నయ్య రవిడి, ఎవిడి అతని జోలికి వెళ్ళబాక, వాళ్ళ నాన్నగారు మామూలుడు కాదు, ఇలాంటి వాడు కాదు, మామూలుడు కాదు. రాజుగారే తన పక్షాన ఉన్నప్పుడు యోసేపు దగ్గరికి ఎవరు రాగలుగుతారు? యోసేపు దగ్గర రావాలంటే రాజును దాటి రావాలి. అలాగూ దేవదేవుడు రాజాదిరాజు గారి పక్షాన ఉన్నాడు. ఆయన్ని దాటి ఏది నీ సమస్య దగ్గర రావటానికి వీల్లేదు. ఆయన విడుదల ఇచ్చేటువంటి కాలం ఇది. ఆమేన్. మోషేని దేవుడు పుట్టించి విడుదలిచ్చాడు, యోసేపును కాపాడి విడుదలిచ్చాడు. కరువు కాలంలో కనానులో కరువు భారమైనప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరినీ దేవుడు విస్తారమైనటువంటి సంపదతో పోషించి రామ్సేస్ పుత్రం అనే పట్టణాలను, ఆ ప్రాంతాలను కట్టించి ఇచ్చేసాడు వాళ్ళకి రాజు. స్తోత్రం. ఇక మూడో చూస్తే 13వ అధ్యాయం అపొస్తలుల కార్యం, 13వ అధ్యాయం 22వ వచనం చూడండి. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యమిచ్చాను. అతన్ని గూర్చి సాక్ష్యమిచ్చాను. దేవదేవుడు ఒక సామాన్యమైన మనిషిని గూర్చి సాక్ష్యమిచ్చాడు. ఎవరి ద్వారానైనా దేవుడిని నడిపించవచ్చు. కొన్నిసార్లు మనం లెగటం సాధ్యమయ్యే పని కాదు. పరిస్థితిని బట్టి, ఆరోగ్య పరిస్థితులను బట్టి కింద కూర్చుంటే ఎవరొకళ్ళు చేయితలు ఇవ్వాలి. వయసును బట్టి, ఆరోగ్య పరిస్థితులను బట్టి ఎవరు చేతులు ఇవ్వకుండా నువ్వు లెగుస్తున్నావంటే నీకు వయసు ఉంది, ఆరోగ్యం ఉంది కనుక. ప్రతి మనిషికి ఏదో ఒక పరిస్థితుల్లో, ఏదో ఒక సమయంలో చేయిత అవసరమో, అంటే తోడు అవసరం. పక్కన గుయగుయం అనేవాళ్ళు ఎవరో ఒకళ్ళు కావాలి. లేదంటే నీ జీవితం సాఫీగా జరగటం చాలా కష్టం. ఆమేన్. చాలా కష్టం. అతని ద్వారా నా ఉద్దేశములన్నీ సఫలమవుతాయి. దావీదును దేవుడు ఏర్పాటు చేసుకుని శత్రు భయములో నుండి దేవుని ప్రజలకు విడుదలిచ్చాడు. ఉపయోగించింది కత్తి కాదు, ఖడ్గం కాదు, ఒక్క రాయి. ఏమి ఉపయోగించాడు? 5 రాళ్ళు వేరాడు శత్రువును పడగొట్టడానికి. ఉపయోగించింది ఎన్ని? గట్టిగా చెప్పండి. అందరూ ఒకే ఒక రాయిని ఉపయోగించాడు. ఒడిసల్లో పెట్టాడు, గిర్రం దిప్పాడు, పటామను వదిలాడు, అంతేనండి. నొసడు దగ్గర వెళ్ళిపోయింది, గుండు కంటే, తుపా గుండు కంటే స్పీడ్గా వెళ్ళిపోయింది. కపాలం పగిలిపోయి కింద పడ్డాడు గొల్యాతు. 6 మూరల జానుడు, ఎత్తుగలిగిన అజాను బాహుడు. అతను పట్టుకునే డాలే చిన్న దూనంత ఉంటుందట. ఎన్ని లెక్కలున్నాయి బైబిల్లో. దావీదు ద్వారా దేవుని ప్రజలకు గొల్యాతు నుండి విడుదల కలిగింది. నీ కుటుంబానికి విడుదల కొరకు దేవుడు ఎవరో ఒకళ్ళు ఏర్పాటు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనే ఏర్పాటు చేస్తాడు. మోత గంపలు ఎత్తకుండా ఆయన బరువు దించినప్పుడు విడుదల, విడుదల, విడుదల. స్తోత్రం. ఎవరు చి అన్నారో వాళ్ళే ఆహా అంటారు. చిప్పు అన్నారో వాళ్ళే వచ్చి నేను హత్తుకుంటారు. అదండి యేసు ప్రభువులో ఉన్న మహిమది. స్తోత్రం. హో అన్నారు అనుకోండి, వాళ్ళు చేయి పెట్టారు, నేను నీకు తోడుగా ఉంటానంట. ఇంత చెప్పానే కదా, ఆడపిల్లల్ని ఏడిపిస్తూ ఉంటే నేను వాళ్ళకు కొన్ని సూచనలు ఇస్తే వాళ్ళు పాటించారు. ఆ తర్వాత ఎప్పటికీ ఇక భయం లేదు. ఏమన్నాడు అతను? అమ్మా, మీ మీద ఏగ వాళ్ళ మీ అన్నయ్య ఉన్నాడు తెలుసుకోండి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకి ఎదురు లేకుండా ఉన్నారు, ఇక భయం లేకుండా ఉన్నారు. మన పిల్లలు భయం లేకుండా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడున్నా, దేశంలో ఉన్నా, విదేశాల్లో ఉన్నా, పనుల్లో ఉన్నా, ఎక్కడున్నా, చదువులో ఉన్నా, వర్క్లో ఉన్నా, ఎక్కడున్నా,
నా పిల్లలకి దేవుడు తోడు అని చెప్పండి. ప్రొటెక్షన్ అనేది దేవుని దగ్గర నుంచి రావాలి. పోలీసు ప్రొటెక్షన్ ఎవరికి వస్తుందంటే అధికారాలు ఉన్న వాళ్ళకి వస్తుంది. సామాన్యమైన ప్రజలు ప్రొటెక్షన్ ఇచ్చేవారు ఎవరు? భద్రత అంటే మహాదేవుడే. ఆయన నిన్ను గూర్చి దూతలకు ఆజ్ఞాపిస్తాడు, వారు నిన్ను చేతులతో ఎత్తుకుంటారు. స్తోత్రం. ఎత్తుకుని మోస్తారు. దేవుడు విడిపించేటువంటి వాడు. నీకు విడుదల సమీపించింది. ఆయన యెరూషలేము వైపు చూసి నీకు విడుదల సమీపించింది అని చెప్పారు. మోషే ద్వారా ప్రజలకి విడుదల, యోసేపు ద్వారా విడుదల, తర్వాత దావీదు ద్వారా విడుదల. ఏమో నీ బిడ్డ ద్వారానే విడుదల కలగబోతుందేమో, నీ కుటుంబం ద్వారానే విడుదల కలగబోతుందేమో. ఆ దేవదేవుడు ఎవరో ఒక్కళ్ళు నీ కొరకు ఏర్పాటు చేస్తాడు. భయపడకు ప్రభు నిన్ను చేయి విడువరు. భయపడకు ప్రభు నిన్ను చేయి విడువరు. మీ పక్కవాళ్ళు చెప్పండి, భయపడబాకండి. గట్టిగా భయపడబాకండి. ప్రభు మిమ్మల్ని చేయి విడవడు. అందరూ చెప్పుకోండి. పురుషులు కూడా మంచిదండి ఇలా చెప్తే. భయపడకండి, భయపడబాకండి అని చెప్పండి. ప్రభువు నీ కొరకు విడుదల ఏర్పాటు చేశారు. ఆమేన్. మా లోకంలో ఒక సామెత ఉందండి, ఏమంటారంటే, రాళ్ళు ఏరా నాలుగు, ఏదో ఒక రాయి తగులుద్ది అంటారు. నాలుగు రాళ్ళు అయ్యి, చిన్నప్పుడు చింతకాయలకి రాళ్ళు వేసేవాళ్ళం, జాంకాయలకి రాళ్ళు వేసేవాళ్ళం. ఎవరింటికాడకు వెళ్ళి మనయ్య కాదు, అయ్యి గోడయుతలుండి చింతకాయ, ఆ చింతకాయ తినపోతే ఎవడు కొట్టాడు? అది అంతే పిలశాస్త్రం, అంతే. ఇన్ని రాళ్ళు పట్టుకెళ్ళి ఇసురేసి కొడితే 10 రాళ్ళ తర్వాత ఒక చిన్న కాయ పడితే అబ్బో ఎంత సాధించేసాం, విజయం పాకిస్తాన్ మీద సాధించేసినట్టుగా వచ్చేసింది. అది అంతే. ఒకసారి మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళాం పిల్లలంతా. అవి చిన్న పిందులు, తింటే ఏమవుద్ది అటు వల్ల ఏంటి, ఏమి లేదు, అదొక అంతే ఆట. ఈ రాళ్ళు తీసుకెళ్ళి పటాపటా కొడతా ఉంటే వెళ్ళి ఒకటి తగిలింది రాయి, కాయబడలేదు కానీ మనిషి పడ్డాడు. కర్ర పట్టుకుని ఓ ఇవి ఏంటి, ఆ భాష ఉపయోగించి మీదకి వస్తున్నాడు. పిల్లలంతా ఏం చేస్తాం, పరుగపరుగ అయినా ఆగుతామా? ఆగం. మళ్ళా 2 రోజున అదే పని, మళ్ళా కొడితే 10 మంది పిల్లలు కొడితే ఒక్కాయ పడింది చిన్నకాయ, ఆ 10 మంది ఆ కాయనే పంచుకున్నాం. అందుకే ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు రాళ్ళు వేయింగా ఏదో ఒకటి తగులుతుంది. నువ్వు ప్రార్థన చేయింగా ఏదో ఒక్క రోజున ప్రార్థన నిన్ను ఆదుకుంటుంది. నువ్వు సన్నిధిలో కనిపెట్టు, అది ఆలస్యముగా వచ్చినను తప్పక నెరవేరుతుంది. దేవుడు ఎవరో ఒక్కళ్ళు నీ కొరకు ఏర్పాటు చేస్తాడు. నీ పక్షాన ఉండేవాళ్ళు ఉంటారు, నిన్ను తిట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారో, నిన్ను కాపాడేవాళ్ళు కూడా దేవుడు ఏర్పాటు చేస్తాడు. మనుషులు నిన్ను బాధించేవారిని ఏర్పాటు చేస్తారు, దేవుడు నిన్ను విడిపించేవారిని ఏర్పాటు చేస్తాడు. ఆ కాలమందు మోషే పుట్టినాం, దేవుడు నీ విడుదల ఇవ్వబోతున్నాడు. అట్టి కృపతో ఈ రాత్రి కూడిన మనలను కూడికి ఏర్పాటు చేసుకున్న కుటుంబానికి సహాయం చేయను గాక. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. అందరూ కళ్ళు మూయండి, చేతులు జోడించి కళ్ళు మూసి స్వామి సన్నిధిలో వేడుకుందాం. వారు ఆయన తట్టు చూడగా వీలు కలిగింది. నువ్వు పరిగెత్తుతున్నావు కానీ అలసటైతే దొరుకుతుంది, నువ్వు ప్రయాసపడుతున్నావు కానీ ఫలితం కనపట్టలేదేమో. ఆయన బరువు దించినప్పుడు నీకు విడుదల కలగబోతుంది. నీ విడుదల కొరకు ఆయన ఎవరిని ఏర్పాటు చేశాడో, నీ ఇరుగువారినో పొరుగువారినో బంధువులనో మిత్రులనో ఎవరినైనా నీ కొరకు దేవుడు ఏర్పాటు చేస్తాడు. నీ ఒంటరివి కాదు బిడ్డ, నీవు దేవుని దృష్టిలో ఉన్నావు. దేవుడు నిన్ను నీ బిడ్డలను వదిలిపెట్టడు. దేవుడు అన్యాయము చేయుట అసంభవం. ఈ సంఘంలో నుండి దేవుని కార్యాలు జరుగుతున్నాయి. ఈ రాత్రి నీ వచ్చావంటే, మీరు వచ్చారంటే మీకు విడుదల సమీపించింది. నీకు విడుదల సమీపించింది. షరాబిలి కబారా కదారు షికబారస్ సమీపించింది విడుదల. మోత గంపలను ఎత్తకుండా వారి చేతిలో విడుదల పొందిన వారు మరొపెట్టగా ఆయన మరో ఆలకించను. యూసేపు ఎరగని రాజు వచ్చినప్పటికీ వీరి కష్టసుఖాలు అతనికి తెలియకపోయినా సర్వాధికారి అయిన దేవుడు కరుణించాడు. ఎవరిని పంపాలో వాళ్ళనే పంపాడు, ఎవరిని పుట్టించాలో వాళ్ళనే పుట్టించాడు. కావున ప్రిల్లారా, సంఘంలో దేవుని సందునది, ఈ ప్రార్థనా మందిరంలో దేవుడు నిన్ను ఆనందింపజేస్తున్నాడు. దేవుడు నిన్ను వదిలిపెట్టేవాడు కాదు. ఆ ప్రభువును హత్తుకోండి. ఏసయ్య సన్నిధిని వదిలిపెట్టవద్దు.
నీ ప్రయాణాల్లో భద్రత, నీ వ్యాపారంలో భద్రత, చేతి పనుల్లో భద్రత, ప్రతి పరిస్థితుల్లో ప్రభు భద్రత ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేద్దాం.